హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏం చేస్తున్నారు అందరూ? బిజీగా ఉన్నారా? మీరందరూ బిజీగా ఉన్నారా? నేనైతే అనుకుంటున్నాను, నేను ఫుల్ బిజీ అయిపోయాను అనమాట. నేను ఈ మధ్య వీడియోస్ పెట్టట్లేదు, ఎన్న వీడియోస్ పెట్టలేదు అనుకుంటున్నారు కదా అందరూ. నేనైతే కొంచెం బిజీ అయిపోయాను, ఎందుకంటే బాబు హెల్త్ బాగాలేదనమాట, ఫీవర్ వచ్చేసింది సడన్ గా. దానివల్ల మేము కొంచెం హాస్పిటల్లో జాయిన్ అయ్యాం బాబు గురించి. ఒక 4 డేస్ అయితే హాస్పిటల్లోనే ఉన్నాను అనమాట. ట్యూస్డే మార్నింగ్ డిశ్చార్జ్ అయ్యాము. అందుకోసమని మీకోసం నేను ఏ విధంగా వీడియోస్ చేయలేకపోయాను అనమాట. తనకు కొంచెం హెల్త్ ప్రాబ్లం అయిపోయి పాపతోటి బాబుతోటి ఇద్దరితోటి హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది. వాళ్ళిద్దరి వల్ల మేమైతే ఏ వీడియోస్ చేయలేకపోయాను, మీకు పెట్టలేకపోయాను. మీ అందరూ అనుకుంటా ఉన్నారా వీడియోస్ ఏం పెట్టట్లేదు ఏంటా అని. నేను ఈ వీడియోస్ పెట్టట్లేదని మీ అందరు చూస్తున్నారు కదా. మీకోసం మళ్ళీ వీడియోస్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను, బ్లాగ్స్ మళ్ళీ ఈ రోజు నుంచి కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. పిల్లలతో బాగా టైర్డ్ అయిపోయాను అనమాట. పాప ఉంది కదా, చిన్న పాప, తనకు మళ్ళీ కొంచెం నిద్రలేక నైట్లు తనతో మళ్ళీ కొంచెం బాగా ఒత్తిడిగా ఉందనమాట నాకైతే. మళ్ళీ మీకు ఈ విధంగా ఈ రోజు నుంచి మళ్ళీ బ్లాగ్స్ కంటిన్యూ చేస్తున్నాను. మీ అందరూ నా ఛానల్ చూస్తున్నారా, లేదా కొత్తగా ఎవరైనా వచ్చి ఉన్నట్టయితే నా ఛానల్ కొత్తగా ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని పక్కన ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నేను అప్లోడ్ చేస్తా కదా వీడియోస్ అన్ని మీకు ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. మీ అందరూ కొత్త వాళ్ళు అయితే మీరు కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ నచ్చినట్లయితే. మీకు నేను ఈ రోజు మీకోసం అయితే గోంగూర పచ్చడి ఏ విధంగా తయారు చేస్తానో అది చూపిద్దాం అనుకుంటున్నాను. గోంగూర పచ్చడి నేను ఇవాళ చేద్దాం అనుకుంటున్నాను, దాన్ని మీకు చూసి చూపిద్దామని ఈ రోజు నుంచి వీడియోస్ స్టార్ట్ చేశాను. గోంగూర పచ్చడి ఏ విధంగా తయారు చేస్తానో మీకోసం చూపిస్తా. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమంటే చూపిస్తా, చూడండి, వచ్చేసేయండి. చూడండి దీనికి ఏమి ఇంగ్రీడియంట్స్ కావాలంటే, ముందుగా గోంగూరని మనం మంచిగా క్లీన్ చేసుకొని ఇలా ఒక దీంట్లో పెట్టుకోవాలన్నమాట. దీనికి కావాల్సిన గోంగూర శుభ్రంగా, దీనికి గోంగూర అనగానే యాక్చువల్గా ఏమంటే ఇసుక అలా ఉంటుంది అనమాట. దాన్ని ఒక 2 or 3 times బాగా కడుక్కొని ఇలా పెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ దీనికి కావాల్సింది పచ్చిమిర్చి. ఇలా పీసెస్ చేసుకుంటే మనకి ఈజీగా బాయిల్ అయిపోతుంది, మెత్తగా అవుతుంది అనమాట. నెక్స్ట్ వన్ ఉల్లిపాయ ముక్కలు, చిన్న రెబ్బ చింతపండు ముక్క, కొన్ని వెల్లిపాయ రెబ్బలు అనమాట, ఒక 6-7 అలాంటి, ఒక పెద్ద టమోటా పీసెస్, కొంచెం కారము, కొత్తిమీర. నెక్స్ట్ వన్ కరివేపాకు, తాలింపుకి సరిపడా ఉల్లిపాయలు. ఇవన్నీ ఏ విధంగా తయారు చేయాలో మీకు గోంగూర పచ్చడి చూపిస్తాను అనమాట. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని మనం గ్యాస్ ఆన్ చేసుకోవాలన్నమాట. అది హీట్ అయిపోయింది. ఇది హీట్ అయిపోయాక మనం ముందుగా ఇలా క్లీన్ చేసుకున్న గోంగూర ఉంది కదండి, ఇదంతా ఈ ప్యాన్లో వేసేసుకోవాలి. చూస్తున్నారా నా వీడియోస్ అన్ని మీకు నచ్చుతున్నాయా లేదా అనేది నాకు కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్. చూడండి గోంగూర అంతా ఇలా ఒక ప్యాన్లో వేసేసుకోవాలన్నమాట. ముందుగా చూసారు కదా, ఈ గోంగూర వేసేసుకున్నాం కదా. నెక్స్ట్ వన్ ముందుగా మనం ఇలా తరిగి పెట్టుకున్నాం కదా పచ్చిమిరకాయలు, వీటిని వేసేసుకోవాలన్నమాట. ఎందుకంటే కాయలు కాయలుగా వేసుకుంటే వాటిని మళ్ళీ మనం మెదుకునేటప్పుడు కొంచెం కష్టం అవుతుంది. అందుకోసమే నేను పచ్చిమిర్చి పీసెస్ను ఈ విధంగా వేసేసుకున్నాను. నెక్స్ట్ వన్ ఇవి టమాటా. నెక్స్ట్ వన్ ముందుగా చూపించా కదా ఉల్లిపాయ, కొంచెం చింతపండు రెబ్బ, వెల్లిపాయ రెబ్బలు అనమాట. మీరు అనుకోరుంటారు యాక్చువల్గా ఇది గోంగూర కదా పుల్లగానే ఉంటుంది, మళ్ళీ దీనికోసం మళ్ళీ చింతపండు రెబ్బ వేస్తున్నారు ఏంటి అనుకుంటారు కదా. కానీ కొంచెం చింతపండు రెబ్బ వేస్తే దీనికి టేస్ట్గా ఉంటుంది. కొంచెమే వేసుకోవాలి లైట్గా మనం, అందుకే చిన్న చింతపండు రెబ్బ దీనికోసం వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, దీనికి కొంచెం మళ్ళీ కారం చిల్లీ పౌడర్ కొంచెం వేసుకోవాలన్నమాట. ఎందుకంటే పచ్చిమిర్చి టేస్ట్కి కొంచెం కారం టేస్ట్కి వేరుగా ఉంటుంది కదా, అందుకోసమని దానికి అది కొంచెము కొంచెం చిల్లీ పౌడరు కొంచెం పచ్చిమిర్చి రెండు వేరువేరుగా వేసుకోవాలి. నెక్స్ట్ వన్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్నాం కదా ఇదంతా, వేసుకున్నాక కొంచెం లైట్గా కొంచెం వాటర్ తీసుకోవాలి. జస్ట్ కొంచెం వాటర్ వేస్తే ఆ వేడికి మగ్గిపోద్ది అనమాట. ఇదంతా మనం కొంచెం జస్ట్ ఒక చిన్న కప్పు వాటరు తీసుకోవాలి. ఇదంతా కొంచెం మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని గ్యాస్ దీని మీద ఒక మూత పెట్టేసుకుంటే మనకి ఇదంతా బాయిల్ అవుతూ ఉంటుంది అనమాట. లోపల ఆకు ఇవన్నీ వేసాం కదా, పచ్చిమిర్చి ఆనియన్స్ ఇవన్నీ బాయిల్ అయిపోతాయి. మనకు 10 to 15 minutes ఇది రెడీ అయిపోతుంది అనమాట. చూసారు కదా నా వీడియోస్ అన్ని మీకు నచ్చుతున్నాయా లేదా చెప్పండి ఫ్రెండ్స్. నేనైతే కొంచెం ఈ మధ్య బాగా టైర్డ్ అయిపోయాను అనమాట, బాబుకి హెల్త్ బాగాలేదని చెప్పా కదా, దానివల్ల కొంచెం అందుకే మీకు వీడియోస్ పెట్టలేకపోతున్నాను. మీ అందరికీ నా వీడియోస్ నచ్చుతున్నాయా లేదా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని పక్కన ఏమైనా గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ఫ్రెండ్స్. చూద్దాము ఒక 5 minutes ఆగి మనం ఎలా తయారైందో. ఇది చూడండి ఫ్రెండ్స్, 5 minutes ఆగాక మనం మూత తీసుకొని ఇవంతా కలబెట్టుకోవాలన్నమాట. మనకి వాటర్ లెవెల్స్ అన్నీ బాగా వచ్చేసి ఇదంతా ఉడికిపోవడానికి రెడీ అయిపోతుంది కదా. ఈ విధంగా మనం అంతా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. దీనికి కొంచెం సరిపడా మనం
ఉప్పు వేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఉప్పు వేసాక ఇదంతా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకుంటే ఆ వాటర్కి అదంతా బాయిల్డ్ అయిపోయి బాగా ఉడిగిపోతుంది అనమాట గోంగూర. అందుకోసమని స్విమ్లో పెట్టేసుకొని పొయ్యి మీద మనం ఇలా మూత పెట్టేసుకోవాలన్నమాట. అది తయారైపోతుంది మనకి. చూడండి ఫ్రెండ్స్, 5 మినిట్స్ అయిపోయింది కదా, మనం మూత తీసి చూసేద్దాం ఏ విధంగా తయారైందో. చూడండి ఇదంతా ఏ విధంగా తయారైందో మనకి. మొత్తం ఇవంతా బాగా మగ్గిపోయింది కదా. మనకి పచ్చిమిర్చి అనేది ఇలా వేసారంటే ముక్కలు అనుకుంటున్నారేమో మీరు, నేనైతే ఇలానే వేస్తాను అనమాట. బాగా మెదిగిపోతే కొంచెం అంత టేస్టీగా అనిపించవు, ఇలా పీసెస్ పీసెస్గా కనిపిస్తే మనం తినేటప్పుడు కూడా ఒక టేస్టీగా ఉంటాయి. అందుకోసమని నేను ఇలా వేస్తాను అనమాట. ఇలా ఉంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనం చాలా బాగా తయారైపోయింది కదా మన కోసం అయితే, మనం నెక్స్ట్ దీనికోసం ఒక పోపు పెట్టుకోవాలి కదా. ఆ పోపు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇదంతా మనం గెంటుతో ఇలా స్మాష్ చేసేసుకుంటే ఈజీగా స్మాష్ అయిపోద్ది అనమాట గోంగూర అనేది. దీనికోసం మనం మిక్సీలో వేసుకోవాల్సిన అవసరం లేదు. మిక్సీలో వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగా మెత్తగా గ్రైండ్ అయిపోద్ది, బాగోదు అనమాట. మనం ఇట్లా గెంటుతో స్మాష్ చేసేసుకుంటే ఈజీగా రెడీ అయిపోద్ది మన గోంగూర పచ్చడి అనేది. చూడండి మీ అందరూ కూడా ఎలా తయారు చేస్తారనేది నా కామెంట్స్లో పెట్టండి. నెక్స్ట్ వన్ నేను కావాల్సిన పోపు పెట్టుకున్నాను అనమాట. ప్యాన్ హీట్ ఎక్కిన ఆయిల్ వేసేసుకున్నాం, దీనికి కావాల్సిన దినుసులు వేసేసుకున్నాం. ముందుగా ఎండుమిర్చి వేసుకున్నాము. నెక్స్ట్ వన్ పచ్చిపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు వేసేసుకున్నాం. ఇవన్నీ పోపు సంబంధించిన దినుసులు అన్నమాట. చూసారు కదా ఇవి వేగినాయి కదా. కొంతమంది పేస్ట్ లాగా బాగా మిక్సీలో వేసుకుంటారు, మిక్సీలో వేస్తే బాగా మెత్తగా అయిపోద్ది గోంగూర పచ్చడి అనేది. ఎప్పుడైనా అలా ఆకులాకులుగా తగులుతుంటే చాలా బాగుంటుంది అనమాట. అందుకోసమని నేను ఎప్పుడైనా గెంటుతోనే ఇలా మెదుపుకుంటాను అనమాట. ఈ పోపు వేగాక మనం ముందుగా తరిగిన ఇలా ఆనియన్స్ ఉన్నాయి కదా, ఈ ఆనియన్స్ని వేసేసుకోవాలి. ఎప్పుడైనా గోంగూర పచ్చడికి ఎక్కువగా ఆనియన్స్ చాలా టేస్టీగా ఉంటాయి, అందుకోసమే నేను ఆనియన్స్ ఎక్కువగా వేసుకుంటాను. చాలా బాగుంటాయి అనమాట ఆనియన్స్కి మన టేస్ట్ కూడా. దీన్నే ఆంధ్రమాత అని కూడా అంటారు గోంగూర పచ్చడిని. చాలా అందరికి చాలా ఇష్టం అనమాట గోంగూర పచ్చడి అంటే. ఎవరెవరికి ఇష్టమో ఒకసారి నాకైతే కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్. చూసారు కదా ఉల్లిపాయలు వేగిపోయినాయి అనమాట. మరీ ఎక్కువగా వేయించుకోకూడదు, ఇవి కొంచెం కచ్చపచ్చగా వేయించుకోవాలి, అప్పుడే గోంగూర పచ్చళ్ళు బాగుంటాయి. మరీ మనం కర్రీస్లో వేయించుకున్నట్టు ఆ టైప్గా వేయించుకోకూడదు అనమాట. నెక్స్ట్ వన్ కరివేపాకు వేసుకోవాలి. దీన్ని వేయించుకున్న తర్వాత మనకు సరిపడిన కొత్తిమీర వేసుకోవాలి కొంచెం. గోంగూరలోకి కొత్తిమీర ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అనమాట. చూడండి పోపు వేగిపోయింది కదా. ఇది మనం ముందుగా ఇక్కడ సిమ్లో పెట్టుకునే ఉన్నాం పొయ్యి, దీంట్లో వేసేసుకుందాం ఇదంతా విశ్రమాన్ని. ఇదంతా వేసేసి మనం బాగా మిక్స్ చేసుకుందాం. చూడండి మనకి ఈ విధంగా గోంగూర పచ్చడి అనేది రెడీ అయిపోయింది. మీ అందరూ ఏ విధంగా చేస్తారనేది నా కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్. చూడండి ఎమ్మీ ఎమ్మీగా ఉండే మన ఆంధ్రమాత గోంగూర పచ్చడి రెడీ. దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుంటా మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఎమ్మెమ్మేగా ఉండే ఆంధ్రమాత గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. మీ అందరికి నచ్చిందా లేదా కామెంట్స్ లో పెట్టండి ఫ్రెండ్స్. మీ అందరూ అయితే ఏ విధంగా తయారు చేస్తారో నాకు కామెంట్స్ లో పెట్టండి ఫ్రెండ్స్. నా ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.